ఆర్ఆర్బి నుంచి మనకేంటంటే రీసెంట్గా కొన్ని అప్డేట్స్ అయితే రావడం అనేది జరిగింది సో ఏంటా అప్డేట్స్ అండ్ ఈ అప్డేట్స్ అనేవి మనకు ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం సో బేసికలీ ఏదైతే రైల్వే బోర్డు అనేది ఉందో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఉందో సో అది ఏం చేసిందంటే ప్రీవియస్గా మనకేంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అవునా సో అందులో కనుక చూస్తే సమ్వేర్ అరౌండ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పోస్ట్ అంటే ఓకేనా ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పోస్ట్ సమ్వేర్ అరౌండ్ ఈ పోస్ట్ ఏంటంటే అవైలబుల్ ఉన్నాయి సో దీనివల్ల ఏమైందంటే స్టూడెంట్స్ ఏమయ్యారు దీనివల్ల కొంచెం కోపబడ్డారు ఎందుకు చాలా రోజుల తర్వాత ఏఎల్పి నోటిఫికేషన్ అనేది వస్తుంది అవునా సో ఇక్కడ వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉండడం అండ్ ఇదే ప్యాటర్న్ కనుక ఫాలో అయితే ఏదైతే రైల్వే నుంచి రాబోయే ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి ఫర్ సపోజ్ ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు సో అక్కడ కూడా వేకెన్సీస్ తక్కువ ఉంటాయని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ట్విట్టర్ క్యాంపెయిన్స్ కావచ్చు ప్రొటెస్ట్ కావచ్చు ఇది చేయడం జరిగింది సో దానివల్ల ఒక రిజల్ట్ అయితే రావడం జరిగింది ఏంటి ఆ రిజల్ట్ అంటే ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఏంటి ప్రీవియస్గా కనుక చూస్తే ఆర్ఆర్బి ఏఎల్పి యొక్క ఏజ్ మ్యాక్సిమం ఏజ్ అనేది థర్టీ ఇయర్స్ సో మీరు మీ యొక్క ఏజ్ అనేది థర్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే యూఆర్ కేటగిరీ వాళ్ళకి చెప్తున్నాను థర్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే మీరు అప్లై చేయడానికి లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ దీన్ని వెనక్కి తీసుకుంటూ దీన్ని అమెండ్ చేస్తూ ఆర్ఆర్బి ఏంటంటే ఒక నోటీస్ అనేది రిలీజ్ చేసింది ఏంటి ఆ నోటీస్ చూద్దాం సో ఇక్కడ చూడండి టు గివ్ రిలీఫ్ టు మెనీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బికమ్ ఓవర్ ఏజ్ అండ్ హ్యావ్ మిస్ ద ఆపర్చునిటీ టు అపియర్ ఇన్ ద రైల్వేస్ డ్యూ టు కోవిడ్ అంటే కోవిడ్ వల్ల ఓకేనా ఏదైతే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఎగ్జామినేషన్ అపియర్ కాలేకపోయారు సో దా కోవిడ్ వల్ల ఏదైతే మీ యొక్క ఏజ్ అనేది వేసిందో లేదా ఇయర్స్ అనేవి వేసారో సో దానికి కాంపన్సేషన్గా ఇప్పుడు ఆర్ఆర్బి ఏఎల్పి యొక్క ఏజ్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ త్రీ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ పెంచడం జరిగింది సో ఇప్పుడు మన ఓకేనా మినిమం ఏజ్ ఎయిటీన్ మ్యాక్సిమం ఏజీస్ థర్టీ త్రీ ఓకేనా సో థర్టీ త్రీ అంటే ప్రతి ఒక్కరికి అందరికీ ఏంటంటే మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే ఒక మేజర్ ఏంటి ఒక మేజర్ మార్పు కావచ్చు లేదా ఒక మేజర్ చేంజ్ అనేది వస్తుంది ఏంటది అంటే ఇక్కడ అప్లికేషన్స్ ఏవైతే ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో అప్లై చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పెరుగుతారు అప్లై చేసే వాళ్ళు పెరుగుతారు సో సమ్వేర అజ్యూమ్ చేద్దాం ఒక టెన్ ల్యాక్స్ మంది అప్లై చేస్తారు అనుకుందాం ఒక ఒక ఫిగర్ ఇది సో టెన్ ల్యాక్స్ మెంబర్స్ ఇంతకుముందు అప్లై చేసేవాళ్ళు కానీ ఎప్పుడైతే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందో ఇప్పుడు ఏమవుతుంది ఒక ఫైవ్ ల్యాక్స్ ఎక్కువ అప్లై చేస్తారు సో అప్లికేషన్స్ ఇంక్రీజ్ అవుతాయి కానీ ఇక్కడ జాబ్స్ అనేవి అలాగే ఉంటే జాబ్స్ అనేవి సేమ్ అదే నెంబర్ కనుక ఉంటాయి అంటే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కనుక ఉంటే మనకు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అవును కదా కాంపిటీషన్ పెరుగుతుంది సో ఇక్కడ ఆర్ఆర్బి వాళ్ళు రైల్వేస్ వాళ్ళు ఏం చేయాలంటే అప్లికేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కానీ దానివల్ల అప్లికేషన్స్ పెరుగుతారు సో దాంతోపాటు ఇక్కడ ఏవైతే జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయో వీటి వీటిని కూడా పెంచాలి ఎప్పుడైతే ఇలా పెంచుతారో అప్పుడు ఏంటంటే కాంపిటీషన్ అనేది ఒక లెవెల్ సో ఇచ్చిందే తక్కువ వేకెన్సీస్ మళ్ళీ అందులో ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం మంచి మాటే బట్ దాంతోపాటు వేకెన్సీస్ కూడా ఇంక్రీస్ చేస్తే ఇంకా చాలా చాలా మంచిది ఓకేనా సో ఇది మనకి ఇక్కడ ఏంటంటే అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సో యూఆర్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి దీని తర్వాత ఓబీసీ ఎస్టీ ఎస్టీ సో వాళ్ళకి సపరేట్గా ఏది రిలాక్సేషన్ కూడా ఉంది ఇది ఫస్ట్ అప్డేట్ ఆర్ఆర్బీ నుంచి రైల్వేస్ నుంచి మనకి ఏంటంటే ఫస్ట్ అప్డేట్ నెక్స్ట్ సెకండ్ అప్డేట్ ఏంటంటే ఇంకొక మేజర్ అప్డేట్ ఎందుకు మనకు ఆల్రెడీ తెలుసు రైల్వేస్ నుంచి ఏంటంటే చాలా సంవత్సరాలుగా వేకెన్సీస్ నోటిఫికేషన్స్ అనేవి రావడం లేదు సో ఇప్పుడు ఏమైందంటే రైల్వేస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇయర్ ఓకే ప్రతి ఇయర్ మేము ఏంటంటే వేకెన్సీస్ అనేవి క్రియేట్ చేస్తాం సో ఇలాగా నాలుగు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇలా ఇవ్వడం కంటే ప్రతి ఇయర్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం అని చెప్పేసి ఒక రైల్వే అఫీషియల్ ఏంటంటే చెప్పడం జరిగింది సో ఆ వీడియో అనేది నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను అది ఒకసారి చూడండి వీ రీసెంట్లీ కంప్లీటెడ్ ది ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ ఫర్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ న్యూ ఎంప్లాయీస్ అండ్ ఇమిడియట్లీ ఆఫ్టర్ కంక్లూడింగ్ దాట్ వి హెవ్ స్టార్టెడ్ ది న్యూ ప్రాసెస్ ఫ్రమ్ ది Uh, selection of alps uh, this is uh, this is the first step there will be more more employment opportunities in technical and non technical popular categories and also in group d uh, instead of bunching everything together our objective now is to have an annual process so that uh, more and more people can get opportunities so ఈ వీడియో అనేది మీరు చూశారు కదా సో ఇక్కడ ఇక్కడ రైల్వే అఫీషియల్ గారు ఏం చెప్తున్నారు సో ఆయన హిందీలో ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడుతున్నారు సో అక్కడ కనుక చూస్తే ఆయన రైల్వే ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటిని పెంచడం లేదా ఇయర్లీ ఇవ్వడం అనేది ట్రై చేస్తున్నాం సో దాని ప్రకారంగా చూస్తే ఇంకొక మేజర్ అప్డేట్ అనేది మనకు వచ్చింది ఏంటి అది అంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ వేకెన్సీస్ ఓకేనా ఆర్ఆర్బి టెక్నీషియన్ సో రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ సో ఇక్కడ టెక్నీషియన్స్ యొక్క వేకెన్సీస్ కనుక చూస్తే తొమ్మిది వేల వేకెన్సీస్ ఉన్నాయి సో త్రీ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయి సో దీన్ని మీరు ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు ఓకేనా సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది పబ్లిఫికే పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎప్పుడు వస్తుంది అంటే నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది అప్లికేషన్స్ మీరు ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే మార్చ్ ఏప్రిల్ అంటే మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ మార్చ్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ వరకు వెళ్తుంది అంటే మార్చ్ ఫిఫ్టీన్ ట్వంటీ అనుకోండి సో అప్పుడు స్టార్ట్ అవుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే మీ సిబిటీ ఎగ్జామినేషన్ కనుక చూస్తే అక్టోబర్ డిసెంబర్లో ఉంది అంటే మన దగ్గర మన దగ్గర స్పెసిఫికలీ వన్ ఇయర్ ఆఫ్ టైం అనేది ఉంది అవునా సో వన్ ఇయర్ టైం సో ఈ వన్ ఇయర్ టైంని మనం కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే రైల్వేస్లో ఒక మంచి జాబ్ అనేది మనం సాధించవచ్చు ఓకేనా సో దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో అయిపోతుంది అంటే ఎగ్జామ్ అనేది అక్టోబర్ డిసెంబర్లో అవుతుంది దీని తర్వాత షార్ట్ లిస్ట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా ఫైనల్ రిజల్ట్ అనేది మనకు ఫిబ్రవరిలో వచ్చేస్తుంది అంటున్నారు ఓకేనా ఇలాగా క్లియరా సో ఇది నోటిఫికేషన్ సో ఇది మనకేంటంటే రైల్వేస్ నుంచి వచ్చిన మేజర్ నోటిఫికేషన్ సో ఇంకా ఇటువంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మీకు ఏంటంటే ప్రొవైడ్ అనేది చేస్తూ ఉంటాను సో దానికి మీరేం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్